నా పేరు రమేష్ అన్న. రమేష్, ఏం చేస్తారు? నేను పెయింట్ వర్కర్. వాతావరణం చూస్తే ఈసారి కూడా జగన్ గారే మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్తున్నారు, మీరేం చెప్తారు? వస్తే మంచిదే అన్న. అంటే ఏ విషయంలో మంచిది అంటారు? ఏ విషయంలో అంటే అమ్మఒడి కానివ్వండి, ఈ 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకి డబ్బులు ఇవ్వటం కానివ్వండి, ఈ హాస్పిటల్ కానీ, ఈ బళ్ళు కానీ, స్కూల్స్, ఎందుకని పెట్టిన పథకాలు అవసరం అంటారా? ఈ పథకాలు తిని ప్రజలు సోమరపోతులు అవుతున్నారని చాలామంది చెప్తా ఉన్నారు, మీరు ఏం చెప్తారు? సోమరపోతులు అనేది ఏముందన్న, ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఆ పథకాల డబ్బులు వస్తాయి. 15,000 రూపాయలకి 15,000 రూపాయలు ఎన్నాళ్ళు వస్తాయి, ఒక నెల అయితే సరిపోతాయి. వాళ్ళకి బట్టలు కానీ ఏదన్నా కనీస అవసరాలు కొనుక్కుంటే సరిపోయిద్ది. ఈ సోమరపోతులు అనేది అవటం అనేది ఉండదు, అదేమి అనుకుంటున్నాను నేను. సోమరపోతులు ఎవరన్నా అంటే టీడీపీ జనసేన కలిసి జగన్ గారు రాకుండా చేద్దామని కుట్రబూటంగా చేస్తూ కూడా రాకుండా చేద్దాం చూస్తాను. అంటే అంతకుముందు టీడీపీ పరిపాలనలో అభివృద్ధి అనేది కనపడలా అభివృద్ధి. మరి ఇప్పుడు నేను డిగ్రీ చదివి అంతకుముందు నిరుద్యోగిగా ఉన్నాను, మరి డిగ్రీ చదివినటువంటి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తామని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆ డబ్బులు ఏమి ఇవ్వలేదు. మరి మాకు ఇక్కడ అని ఎంపీ గారు బురిపాలెం, ఇది మన తెనాలి, ఈ గుంటూరు ఎంపీ గారు ఈ పరిశ్రమలో నిరుద్యోగులకి ఏదన్నా ఉపాధి కల్పిస్తాం అది అన్నారు, అది జరగలేదు. అంటే నమ్మకం అనేది కలగలేదు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో కొద్దో గొప్ప సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి, ప్రజలకి మేలు జరగటం అనేది మనం కల్లారా చూస్తున్నాం. అంతకుముందు అనేది ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కొన్ని అనేది టీడీపీ ప్రభుత్వంలో మంచి జరిగింది, కానీ కొన్ని విషయంలో ఫెయిల్యూర్ అయినట్లుగా నేను గమనించా. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఎవరైతే ఇది ఆ వాలంటీర్స్ ఎవరైతే సక్రమంగా పనిచేయట్లేదు వాళ్ళు కూడా తప్పిపోతున్నారు, కిడ్నాప్ అవుతున్నారని చెప్తా ఉన్నారు, మీరేం చెప్తారు? వాలంటీర్లు కిడ్నాప్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వాలంటీర్లు కిడ్నాప్ అంటే నాకు అర్థం కలదు అన్న. అంటే కిడ్నాప్ చేస్తున్నారంట వాలంటీర్లు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరే చెప్తారు? ఏమన్నా వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారుగా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సక్రమంగా పనిచేయట్లేదు, చాలామంది వాలంటీర్లు కూడా కిడ్నాప్ అవుతున్నారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నా నాకు తెలిసినంత వరకు మాత్రం వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించింది నా దృష్టి. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ గారు పెట్టిన ఈ పథకాలను తీసేసి మంచి పథకాలు ఇస్తాం, దానికంటే రెట్టింపులకు ఇస్తాం, పింఛను 3,000 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 3 మండలు ఇస్తాం అంటున్నారు, మీరేం చెప్తారు? ఏమన్నా ఈ కొన్ని విషయాలు మన వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కొన్ని క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సకాలంలో రావటం పెట్టుకోగానే వారం 10 రోజుల్లోనే మనకు రావడం చూస్తున్నాం. అంతకుముందు మరి మేము ఈ క్యాష్ కానీ ఇన్కమ్ పెట్టుకున్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్ఐ ఆఫీస్కి మామూలుగా అసలు తిరగటం అనేది జరిగింది, ఎక్కువ కాలం పట్టేది. ఇప్పుడు జరుగుతున్నాయి పనులన్నీ ఇప్పుడు సక్రమంగా జరుగుతున్నాయి అన్న? పర్వాలా, జరుగుతున్నాయి పూర్తిగా. కొన్ని విషయాల్లో రోడ్లు కానీ అది కొన్ని విషయాల్లో ఇది కాకపోయినా మిగతా విషయాల్లో పర్వాలేదు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఈసారి అంటే జగన్ గారు ఏమంటారంటే 175 సీట్లు ఈసారి నీకు వస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నాను, మీరేం చెప్తారు? అంటే 175 మనం అనుకోలేమన్నా, తగ్గొచ్చు వైసీపీకి. అంటే ఒక ప్రభుత్వం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% కరెక్ట్గా చేసిద్దని మనం అనుకోము. కొన్ని బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అట్లానే కొన్ని విషయాల్లో మరి కొన్ని వైసీపీ కూడా కొన్ని బలహీనతలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది జగన్ గారు ఈసారి ఖచ్చితంగా కానీ మనం అనుకోము. అది జగన్ గారు ఈసారి ఖచ్చితంగా వస్తారంటారా? జగన్ గారు వస్తారని అనుకుంటున్నాను. నమస్తే సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు తిరుపతి అండి. ఎక్కడ ఉంటాను? నేను ఇక్కడ రైతానగర్లో ఉంటాను. పాలన చూస్తే జగన్ గారు ఈసారి కూడా అధికారంలోకి 2024 సంవత్సరంలో వస్తారని చాలామంది చెప్తా ఉన్నారు, మీరే చెప్తారు? చాలామంది సంగతి నాకు తెలియదు, కానీ నా ఇష్యం మటుకు 90% వస్తాడండి. ఎందుకని? ఒక రైతుగా నేను చూచా ఆయన అనుభవాన్ని, పరిపాలన దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. రైతులకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, నీళ్లు లేక పెట్రోల్ పెట్టి ఇంజిన్లు పెట్టి ఇంజిన్లు నానా అవసరపడ్డాం. జగన్ గారు ప్రభుత్వం ఎక్కినాక ఇంతవరకు ఇంజిన్ పెట్టిన దాఖలు లేవు. నంబర్ 1 పాలన జగన్ గారు. మీరు చెప్తున్నారు చాలా మంది రైతులకు కూడా ఎటువంటి న్యాయం జరగట్లే, మధ్య రైతులు మటుకి చాలా మటుకి ఎటువంటి జగన్ గారు ఇచ్చిన న్యాయం అనేది జరగట్లేదు, కొంతమంది జరుగుతుంది కొంతమంది జరుగుతుంది. నేనే చెబుతున్నాక న్యాయం జరగలేదంటే అది ఇంకో వర్గాన్ని ఆలోచించుకోవాలి మనం. నేను రైతు పరంగా నేను పడ్డాను కాబట్టి ఆల్రెడీ భూమి వేసాను, నేను పంట తింటున్నాను, పంట పండిస్తున్నాను కాబట్టి 1గా ఉంది మాకు. రైతులకి ఇవ్వాలి, అన్ని పథకాలు అందుతున్నాయి, రైతు భరోసా అందుతున్నాయి, మాకు కావాల్సిన నీళ్లు అందుతున్నాయి, పరిపాలన చక్కగా సక్రమంగా ఉంది, పరిపాలన బాగుంది.
ఎందుకని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కలిసి మరి టీడీపీ వైసీపీ రాకుండా చేద్దామని చూస్తున్నారు మీరే చెప్పండి. దొంగల దొంగల పాలన అయిపోతుంది కానీ అది ప్రభుత్వ పాలన ఎట్టవుతుందండి. అవినీతి పరుడయ్యి పక్క జైల్లో ఉండి మళ్ళీ ఇట్లా చేయటం అంటే అందరికి చూసి తెలిసిందే కాదు, ఒకళ్ళు చెప్పేది కాదు కదండి, అందరూ తెలిసిందే కాదు వాళ్ళ గురించి, వాళ్ళ పొత్తులు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ మేనిఫెస్టోలు ఏందో సరిగ్గా చెప్పకుండా ఏందేందో జీవితం అందరికి తెలిసిందే, పేపర్లు అందరూ చదువుతున్నారుగా. ఆ రెండు దొంగలు దొంగలకు ఉంది వ్యవహారం. అంటే ఈసారి కూడా 170 సీట్లు కొడతారు జగన్ గారు కొట్టిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తారు, సమస్య లేదండి. ఏం చేశారని ఆరాధిస్తున్నారు? ఏం చేశారంటే మొన్నే కదా అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న తోడు, ఆసరా, ఇవన్నీ మళ్ళీ 18 ఏళ్ళు ఇవన్నీ ప్రజల కోసమే కదా చేస్తుంది. ఆయనేమో అకౌంట్లోకి వెళ్తలేదుగా, అవన్నీ ప్రజలకు మంచి చేసే వ్యక్తి కావాలి కానీ అదే కానీ అవినీతి పరుడు చేసే వ్యక్తి ప్రజలు కోరుకోరుగా. పథకాలు తిని ప్రజలందరూ కూడా సమరపోతులు అవుతున్నారని చెప్తారు. సమరపోతులు ఎవరు ఒక మెట్టు పైకి వెళ్తున్నారు కానీ సమరపోతులు అయ్యే అవకాశం లేదు. ఎన్నాళ్ళు అవకాశాలు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు అవకాశాలు వస్తుంటే ఇంకో స్థాయి పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది కానీ వేరే పరంగా లేదు సార్. అది నువ్వెంత నీ స్థాయి అంతా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒకళ్ళ స్థాయి చెప్పేటప్పుడు మన స్థాయి చూసుకోవాలి కదా, ఒకళ్ళ స్థాయి అనేటప్పుడు మన స్థాయి చూసుకుంటే అప్పుడు జనం తెలిసిందా ఏ స్థాయి అయింది జనం చూపెడతారు. అప్పుడు యోగేష్ గారు అంటున్నారు ఒక ఎర్ర బుక్ని రెడీ చేసుకున్నా వైసీపీ కార్యకర్తల పేర్లన్నీ రాసుకుంటున్నారు, టీడీపీ గారి అధికారంలోకి వస్తే మాత్రం అంత అందరినీ చూసుకుంటా అంటున్నారు. అవన్నీ జరగను పని, అవి ఎప్పుడు జరగవు. ఎర్ర బుక్ కాదు పచ్చ బుక్ ఏ బుక్ పెట్టినా అవన్నీ జరగవు సార్. ఒక అవకాశం ఏమంటే ఈ సైకో జగన్ నుండి పాలన తీసుకొస్తాను వీటి కంటే మంచిగా పెడతానని చెప్తున్నారు. లేదు లేదు అలాంటి ఏం జరగవు. చెప్తున్నారు మేము చూస్తున్నాం కళ్ళ దగ్గర అన్ని కరెక్ట్. వైసీపీ పథకాలు తిని టీడీపీకి ఓటీలేసే ఛాన్స్ ఉన్నాయని చాలా మంది చెప్తారు. లేదు లేదు అట్ట అపోహాలు అవన్నీ అపోహాలు అవన్నీ జరగని పనులు అవన్నీ అసలు ఇబ్బంది లేరు ఇవన్నీ జరగవండి. అన్ని ఉత్త మాటలు ఎక్కడ రైతులు సుశ్చలంగా ప్రజలు బాగుంటారు ఇక్కడ ప్రభుత్వంలో మళ్ళీ జగన్ గారు 75 100 పాళ్ళు వచ్చి తీరుతాడు అంటారు. ఖచ్చితంగా అలా చెప్తున్నారు. నా ఉద్దేశం కాదండి, ప్రజల ఉద్దేశం అందరూ ఆలోచన కూడా అలాగే ఉందండి. అది అంటే చాలా మంది ఏమన్నా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. లేదు లేదు అసలు లేదు అసలు అవకాశమే లేదు. మన ఎంట్రీలో కూడా తేలింది కదా 75 వైసీపీ 70 తేలింది కదా, ఇంకా మళ్ళీ ఇంకెక్కడి నుంచి వచ్చేది. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటా కనుక జైల్లో ఉన్నారు, ఆయన సింపతి పెరిగి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. లేదు అలాంటిది ఏం లేదు, అలాంటి అవకాశాలే లేవు అసలు, రావు అలాంటి అవకాశాలు కూడా. దాంట్లో సమస్య లేదు, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అంతే, దాంట్లో సమస్య లేదు.